మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల సర్పంచ్ రాపత్తి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక స్కూల్ నందు మహిళలకు దిశ యాప్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ దిశ యాప్ ప్రారంభించాలని, ప్రతి మహిళ ఫోన్ లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటనందూరు ఎస్ఐ అశోక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్క మహిళ దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏదైనా ప్రమాదంలో ఉంటే యాప్ ని ఓపెన్ చేసి 3 సార్లు షేక్ చేస్తే అది దిశ పోలీస్ స్టేషన్ కు వెళుతుందని, దానిలో ఉన్న ట్రాకర్ ఆధారంగా మీ యొక్క లొకేషన్ షేర్ చేసి మీరు ఉన్న ప్రదేశానికి సహాయం అందుతుందని ఆయన అన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని, ఎక్కువ శాతం మన మండలంలో మెజారిటీ ఆన్లైన్ చేసుకొని, కలెక్టర్ కూడా ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారని చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించారో మరి ఆసియాన్ని మనం నిర్మి చేయడానికి మన గురించి చేశారు. అదేవిధంగా దిశ యాప్పై ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఒక డీజీపీ వ్యవస్థ అంతా కూడా దేశంలో ఈ ముఖ్యమంత్రి చేయనటువంటి రౌతులపూడి మండలం గుమ్మరాగల గ్రామ పంచాయతీలో 2 విలేజెస్ వస్తాయండి. గుమ్మరాగల, ఉప్పంపాలెం విలేజెస్. ఈ 2 విలేజెస్లో నేను మహిళా పోలీసుగా వర్క్ చేస్తున్నానండి. సచివాలయం పరిధిలో, మన సచివాలయం పరిధికి సంబంధించి ఇప్పటి వరకు 183 ఇన్స్టలేషన్స్ చేయించాము. మన మండలంలో 700 అంటే కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 700 పైగా ఇన్స్టలేషన్ జరిగింది. దాంట్లో మన సచివాలయం పరిధికి సంబంధించి 183 ఇన్స్టలేషన్ జరిగింది. దిశ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 100 కాల్కి దిశ యాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, 100 కాల్కి ట్రాకింగ్ అనేది ఉండాలండి. మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏంటి డీటెయిల్స్ అడుగుతారు. మనం చెప్పే పరిస్థితిలో ఉండొచ్చు, చెప్పకపోయే పరిస్థితిలో ఉండొచ్చు. బట్ దిశ యాప్ ఇన్స్టాల్ చేస్తున్న ప్రతి ఒక్క స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, పురుషులు అని ఎందుకంటున్నామంటే ఇది కేవలం మహిళలకు సంబంధించిందే కదా అంటారు. అటువంటి పరిస్థితుల్లో మహిళల దగ్గర ఫోన్ లేకపోవచ్చు, ఒక జెంట్ దగ్గరే ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి దీంట్లో ట్రాక్ మై ట్రావెల్ 100, 112 అని చెప్పి ఉంటుంది నెంబర్స్. అది కాకుండా ట్రాక్ మై ట్రావెల్ ఉంటుంది, సాస్ ఉంటుంది. ఇది SOS అనేది ఏంటంటే, 5 టైమ్స్ మనం షేక్ చేస్తే వెంటనే మనకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళిపోతుంది. అంటే మనకి దిశ స్టేషన్ అనేది ప్రతి జిల్లాకి ఒకటి ఉంది. కాకినాడలో మనకి, మన జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో ఉంది. సో వెంటనే కాల్ అనేది ఫస్ట్ దిశా స్టేషన్కి వెళ్తుంది. దిశా స్టేషన్ నుంచి మనం ఎటువంటి లొకేషన్లో ఉన్నామో ఆ స్టేషన్కి కాల్ వెళ్తుంది. వెంటనే వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళని అలర్ట్ చేస్తారు. వెంటనే మన లొకేషన్కి వాళ్ళు ఇమీడియట్గా చేరుకుంటారు. సో మనల్ని ఎటువంటి క్వశ్చన్స్ అడగడం ఇలాంటిది ఏమి ఉండదు. మీరు ఏమైనా ప్రమాదంలో ఉన్నారా అని అడుగుతారు, వెంటనే కాల్ వస్తుంది. వెంటనే స్టేషన్ నుంచి ఇమీడియట్గా విత్ ఇన్ 10 మినిట్స్ టైంలో వాళ్ళు వచ్చి మనం ప్రమాదంలో ఉంటే వెంటనే సేవ్ చేస్తారు. ఇది ఇంకొకటి ఏంటంటే, ట్రాక్ మై ట్రావెల్ ఉంటుంది. ట్రాక్ మై ట్రావెల్ ఏంటంటే, ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అన్నది ఉంటుంది. మనం స్టార్ట్ అయ్యే ఎక్కడ, ఏ ప్లేస్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం, మనకి ఏదైనా డౌట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తుని నుంచి స్టార్ట్ అవుతారు. తుని నుంచి స్టార్ట్ అయినప్పుడు అప్పన్పాలెం అడవులు ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా రావడానికి ఇబ్బంది పడినప్పుడు తుని నుంచి గుమ్మరేగలని చెప్పి కొడతారు. మనకి ఆటోమేటిక్గా ఇక్కడ GPS లొకేషన్ తుని నుంచి చేరిపోతుంది. మనం వెళ్ళడం ఏమైనా లేట్ అయినా చేసినా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. వెంటనే మన ట్రాక్ మనం ఎక్కడున్నా ఐడెంటిఫై చేసి వాళ్ళు వెంటనే రీచ్ అవ్వాలి. మిత్రులందరికీ నమస్కారం. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించిన ప్రవేశపెట్టిన ఈ దిశ యాప్ని ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళ చేతిలో ఉండాలని ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా, అందరు ఎస్ఐలో కూడా, మా ఈస్ట్ గోదావరిలో మొత్తం అందరూ ఉన్న ఎస్ఐలు అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ దిశ యాప్ ఉండేలాగా కార్యాచరణ రూపొందించాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన మా ఎస్పీ గారు కూడా ఈ దిశ యాప్ కనీసం ప్రతి అమ్మాయి చేతిలో కూడా ఈ దిశ యాప్ అనేది ఈ సెల్ ఉండాలని చెప్పి రాజ్యసభ. ఈ గత వారం రోజుల నుంచి ఇది భారీ ఎత్తున చేయడమైంది. మాతో పాటు భాగస్వాములుగా ఉండి మా మహిళా పోలీసులు కూడా ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక మంది శాతం ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేయించడం జరిగింది.
ముఖ్యంగా దిశ యాప్ వల్ల లాభాలు అలాగే అనేక ఉన్నాయి. ఈ అనేక ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే 100 కాల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కాల్ ఫోన్ చేస్తే మన లొకేషన్ ఎక్కడుందో ఏంటో తెలియదు. అదే దిశ యాప్ ద్వారా ఏదైనా అన్నోన్ పర్సన్స్ ఏమైనా బాధ్యత వేధింపులైనా ఉన్నాయని తెలిసి ఏదైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళన్న లొకేషన్ ఎక్కడుందో ఈజీగా తెలుస్తుంది. తద్వారా ఆ అమ్మాయి దగ్గర నుంచి మా ఎస్పీ గారి ఆఫీస్కి అక్కడి నుంచి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఉంటే ఏ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి ఆ అమ్మాయి ఎక్కడుంది, అమ్మాయికి ఇబ్బంది ఏంటనేది ఎంత చెప్తారు. దాన్ని బట్టి మేము మా దగ్గర అవైలబుల్ స్టాంప్ పెట్టి మా కానిస్టేబుల్ కానిస్టేబుల్ దాన్ని గ్రావిటీని పెట్టి మేము పంపించుకుని దాని నుంచి ఆ అమ్మాయిని రక్షించడం జరుగుతుంది. కావున మొత్తం అందరూ కూడా ఉన్న లేడీస్ జెంట్స్ మొత్తం అందరూ కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని